హాయ్ అండి, మీరు చూస్తున్నారు మహిరామ్ రియల్ ఎస్టేట్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది సింగిల్ రోడ్ అండి, తార్ రోడ్ బిట్ అండి. ఈ పక్కన మట్టి రోడ్ అండి, దగ్గర దగ్గర 30 అడుగులు ఉంటుంది. కొద్ది చెత్త పెరిగి లచ్చన్న రోడ్ లాగా కనబడుతుంది. 30 అడుగులు రోడ్ అండి మట్టి రోడ్ వన్ సైడ్, ఈ మట్టి రోడ్ ఇటు సైడ్ ఏమో ఈ తార్ రోడ్ అండి. ఈ తార్ రోడ్ కూడా త్వరలోనే డబుల్ రోడ్ అయితే అవుతుంది. అమౌంట్ కూడా శాంక్షన్ అయిందండి, ఈ రోడ్కి డబుల్ రోడ్ అవుతుంది. ఇది స్టార్టింగ్ తోటకి ఎంట్రన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది 20 ఎకరాల తోట అండి. దీంట్లో ఒక 12 ఎకరాలు పామ్ ఆయిల్, ఒక 8 ఎకరాలు ఖాళీ బిట్ అండి. ఇది దీంట్లో ఉన్నటువంటి షెడ్డు, దీనికి ఏసీ కూడా ఉంది. ఇది ఇంకొక షెడ్ అండి, ఈ రెండు షెడ్లు దీంట్లో ఉన్నాయి. ఇది పామ్ ఆయిల్ పెట్టండి, మొత్తం 12 ఎకరాలు. దీంట్లో ఒక 8 ఎకరాలు మూడో సంవత్సరం మొక్క అండి, మిగిలిన ఒక 5 ఎకరాలు సంవత్సరం మొక్క అండి. మొత్తం 8 ఎకరాలు ప్లస్ 5 ఎకరాలు 13 ఎకరాలు పామ్ ఆయిల్ ఉందండి. మిగతాది వచ్చేసరికి 20 ఎకరాలు మిగతాది ఖాళీ పెట్టండి. ఇది సెపరేట్ ట్రాన్స్ఫార్మర్, కంప్లీట్ రెడ్ సాయిల్ అండి. ఆంధ్ర ఏలూరు జిల్లా అండి. మొత్తం 20 ఎకరాలు అండి తార్ రోడ్ ఫేసింగ్, మరోపక్క మట్టి రోడ్ అండి. కాస్ట్ వచ్చేసరికి 33 లాక్స్ అయితే వాళ్ళు చెప్తా ఉన్నారండి. నగేష్ బుల్ ఆల్సో కూర్చుంటే మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఇది దీంట్లో ఉన్నటువంటి ఒక బోర్ అండి, 2 ఇంచ్ వాటర్ అయితే వస్తుంది. మొత్తం దీంట్లో 5 బోర్లు అయితే ఉన్నాయండి, 4 రన్నింగ్లో ఉన్నాయి, ఒకటేమో ఇంకా దింపలేదు. మొత్తం 5 బోర్లు అండి. ఇట్లా పైపులు వేసి డ్రిప్పుల ద్వారా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారు. ఇది మేము చెప్పిన సంవత్సరం మొక్క అండి, ఇందా చూసింది మనం 3 సంవత్సరం మొక్క. ఇట్లా పైపులు వేసేసి డ్రిప్పుల ద్వారా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారు. ఇది ఇంకొక మోటారు, మొత్తం దీంట్లో 5 మోటార్లు అయితే ఉన్నాయండి. కంప్లీట్ చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉంటుంది. ఎర్ర నేల అండి, కుంకుమ ఉన్నట్టు ఉంటుంది దున్నేటప్పుడు. పామాయిల్ కూడా బాగానే వస్తుంది, తార్ రోడ్ ఫేసింగ్ అయితే ఉంటుంది. కాస్ట్ వచ్చరికి 33 లాక్స్ అయితే చెప్తా ఉన్నారు నగేష్ బుల్ అండి. కూర్చుంటే మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఆంధ్ర ఏలూరు డిస్టిక్లో ఈ బిట్ అయితే ఉంటుంది. చుట్టూ ఫెన్సింగ్ అండి, క్లియర్ టైటిల్, టైటిల్ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. క్లియర్ టైటిల్ అండి, లింక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బిట్ అయితే చాలా బాగుంటుంది, స్క్వేర్ అండి. సెల్ ఫోన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అది చూస్తున్నా కదా. బస్సు వెళ్తుంది రోడ్ అండి, తార్ రోడ్డు. ఆ తార్ రోడ్కి ఆనుకొని బిట్ అయితే ఉంటుంది. సెల్ ఫోన్ ఎలా ఉంటుందో ఆ విధంగా బిట్ అయితే ఉంటుంది. ఒక 8 ఎకరాలు ఖాళీ బిట్ అండి. ఇది మరొక బోరు. కావాల్సిన స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ సంప్రదించండి.